ఇది న్యూ టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్. ఫీచర్స్ ముచ్చట పక్కన పెడితే పాపప్ ఇస్తున్నాను చూడండి. పాత వీడియో ఫీచర్స్ వీడియో ఉంటుంది టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్ ది. అయితే ఈ వీడియో వచ్చేసరికి ఓన్లీ బ్యాటరీ కెపాసిటీ ఎంత, రేటింగ్ ఎంత, రేంజ్ ఎంత, వారంటీ ఎంత, ప్రైస్ ఎంత, డౌన్ పేమెంట్ ఎంత, మోటార్ అడ్వాంటేజెస్ ఏంటి, టాటా నెక్సాన్ ఈవీ లో ఈవీ మ్యాక్స్ ఉంది, ఈవీ ప్రైమ్ ఉంది. ఈ వీడియో కొత్త వాళ్ళు చూస్తుంటే ప్లీజ్ ప్లీజ్ కామెంట్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి మీకు నచ్చితేనే. నచ్చకపోతే కామెంట్ మాత్రం ఖచ్చితంగా చేయండి, ఎందుకు నచ్చలేదో కూడా చేయండి. స్టార్టింగ్ ఆన్ రోడ్ ప్రైస్ 19,61,000 ఆన్ రోడ్ ప్రైస్ ఉంటుంది. బేసిక్ ది 22,04,000 వరకు ఆన్ రోడ్ వెళ్తుంది. టాప్ వేరియంట్ టోటల్ 6 వేరియంట్స్ ఉంటాయి. ప్రైస్ డౌన్ పేమెంట్ వచ్చేసరికి 2 lakh to 3 lakh వరకు డౌన్ పేమెంట్ చేసి తీసుకోవచ్చు. అయితే ఈ డౌన్ పేమెంట్ లో కూడా ఎలా ఉంటుంది అంటే, 3 types ఆఫ్ పీపుల్స్ ఉంటారు. కొందరికి ఐటీ రిటర్న్స్ ఉంటుంది, ల్యాండ్ లార్డ్స్ ఉంటారు, కొందరు సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఉంటారు. సో దీన్ని బేస్ చేసుకొని డౌన్ పేమెంట్ వస్తుంది. ఫండింగ్ ని బేస్ చేసుకొని ఇక్కడ డౌన్ పేమెంట్ వస్తుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ మీకు అన్ని ఐటీ రిటర్న్స్ ఉన్నాయి, హై లెవెల్ ఆఫ్ ఐటీ రిటర్న్స్ పే చేస్తున్నారు, దాన్ని బట్టి కూడా మీకు ఫండింగ్ ఎక్కువ వస్తుంది. ఇప్పుడు ఈఎంఐ పే చేసినప్పుడు ఫర్ సపోజ్ ఐటీ రిటర్న్స్ లేకపోతే ఈఎంఐ ఎక్కువగా ఉంటుంది, ఐటీ రిటర్న్స్ ఉంటే ఈఎంఐ తక్కువగా ఉంటుంది. ఐటీ రిటర్న్స్ లేకపోతే ఫండింగ్ తక్కువ వస్తుంది, అంటే ఈ డౌన్ పేమెంట్ ఎక్కువగా వస్తుంది ఐటీ రిటర్న్స్ లేకపోయినా. లేదు అంటే ల్యాండ్ మీద పెట్టి కూడా తీసుకోవచ్చు, అప్పుడు కూడా ప్రాబ్లం ఏమి ఉండదు. సెల్ఫ్ ఎంప్లాయిడ్ మీద చూపిస్తారు. సెల్ఫ్ ఎంప్లాయిడ్ అంటే రియల్ ఎస్టేట్ వేస్తున్నాం, ఏదైనా ట్రాన్స్పోర్ట్ వెహికల్ వేస్తున్నాం, అంటే ట్రాన్స్పోర్ట్ వాళ్ళది ఏదైనా లారీ తీసుకొని లారీ ఆర్సీ పెట్టుకొని అప్పుడు ఫండింగ్ వస్తుంది, డౌన్ పేమెంట్ తక్కువ ఉంటుంది. లేదు అంటే థర్డ్ వచ్చేసరికి హౌస్ మీద కానీ ప్లాట్ మీద కానీ అట్లా తీసుకుంటారు. ఒకటి ఏమో శాలరీ బేస్డ్ పరంగా, ఒకటి ఐటీ రిటర్న్స్ పరంగా, ఒకటి సెల్ఫ్ ఎంప్లాయిడ్ పరంగా. దీంట్లో 2 types ఆఫ్ చార్జర్ ఆప్షన్స్ ఉంటాయి ఈ ఈవీ మ్యాక్స్ లోనే. 3.3 kWh చార్జర్ అండ్ 7.2 kWh చార్జర్ ఆప్షన్స్ ఉంటాయి. ఎందుకు 2 charger ఆప్షన్స్ వచ్చినాయి అంటే, ఇప్పుడు వచ్చింది బ్యాటరీ కెపాసిటీ పెరిగింది. ఇంతకు ముందు వచ్చేసరికి 30 kWh, ఇప్పుడు 40.2 kWh బ్యాటరీ ఇస్తున్నారు. కాబట్టి బ్యాటరీ కెపాసిటీ పెరిగినందుకే చార్జర్ ఆప్షన్ ఉంది. 7.2 అంటే ఫాస్ట్ ఛార్జింగ్ టైప్, 3.3 kWh అంటే స్లో ఛార్జింగ్ టైప్ ఉంటుంది. బ్యాటరీ కెపాసిటీ చూస్తే 40.5 kWh లిథియం అయాన్ బ్యాటరీ యూజ్ చేస్తున్నారు. ఫుల్ ఛార్జ్ చేసే కంపెనీ క్లెయిమ్డ్ 410 km పర్ ఫుల్ బ్యాటరీ ఛార్జ్ ఉంటుంది. ఒక డ్రైవర్ 2 ghat roads లో డ్రైవ్ చేస్తూ, ఒక 100 km వరకు డ్రైవ్ చేస్తూ, అది కూడా 90 km/h స్పీడ్ ని మెయింటైన్ చేస్తూ సిటీలో తిరిగేసరికి 340 km/h ఫుల్ బ్యాటరీ కెపాసిటీ వస్తుంది, కిలోమీటర్ రేంజ్. ఇది ప్యూర్లీ ఏ కస్టమర్ బేస్డ్ నేను తీసుకొని ఈ వీడియోలో చెప్తున్నా. అయితే కిలోమీటర్ రేంజ్ కూడా స్పీడ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. లగేజ్ ఎంత క్యారీ చేస్తున్నాడు ఈ కార్ లో, ఎంత మంది లోపల కూర్చొని ఎలా బ్రేక్ అప్లై చేస్తున్నాడు, రీజనరేటివ్ బ్రేకింగ్ లెవెల్స్ ఎలా మెయింటైన్ చేస్తున్నాడు, దాన్ని బట్టి కిలోమీటర్ రేంజ్ పెరుగుతుంది. మాక్సిమం కిలోమీటర్ రేంజ్ వచ్చరికి 350 km to 360 km రేంజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మాక్సిమం గా. అది కూడా డ్రైవర్ ని బేస్ చేసే ఉంటుంది ఈ కిలోమీటర్ రేంజ్ అనేది. మోటార్ చూసుకుంటే పర్మనెంట్ మ్యాగ్నెట్ సింక్రోనస్ మోటార్ యూజ్ చేస్తున్నారు. అడ్వాంటేజెస్ ఏంటి అంటే, ఈజీ ఆఫ్ టార్క్ ప్రొడ్యూస్ అవుతుంది పర్ వాట్ కి, లైఫ్ స్పాన్ ఎక్కువగా ఉంటుంది, హై ఎఫిషియన్సీ ఉంటుంది, బెటర్ పర్ఫార్మెన్స్ ఉంటుంది, రిలయబిలిటీ ఉంటుంది, లో నాయిస్ ఉంటుంది, ఈజీ టు కంట్రోల్, లో మెయింటెనెన్స్, హై పవర్ ఉంటుంది, హై ఎఫిషియన్సీ ఉంటుంది. 143 horsepower, 250 Nm ఆఫ్ టార్క్. ఈ పర్మనెంట్ మ్యాగ్నెట్ సింక్రోనస్ మోటార్ ఎప్పుడైనా వినండి, పర్ వాట్ కి ఈజీ ఆఫ్ టార్క్ ప్రొడ్యూస్ అవుతుంది. అంటే ఈ మోటార్స్ లాగ్ లేకుండా మూవ్మెంట్ ఉంటుంది. మోటార్ అండ్ బ్యాటరీకి IP67 ప్రొటెక్షన్ వస్తుంది. ఐపీ అంటే ఇంగ్రెస్ ప్రొటెక్షన్, 67 డస్ట్ అండ్ వాటర్ ప్రొటెక్షన్ ఉంటుంది. వాటర్ ప్రొటెక్షన్ వల్ల ఎక్కడైనా మీరు హాఫ్ అన్ అవర్ ఆర్ 1 hour వరకే లిమిటే ఉంటుంది వాటర్ కానీ డస్ట్ కానీ. వాటర్ వచ్చరికి 1 meter వరకే, 3 feet వరకు. సో వారంటీ వచ్చరికి కంపెనీ వారంటీ 1,60,000 km ఆర్ లేదు అంటే 8 years. ఈ కార్ మీద నా ఒపీనియన్ వచ్చరికి ఏమవుతుందంటే, ఎవరు యూజ్ చేసుకోవాలంటే ఈవీ మ్యాక్స్ అనేది. నేను తొందరగా వెళ్తాను, ఎంప్లాయీ యాజ్ ఏ టూరింగ్ కూడా చేస్తాను. ఇక్కడ హైదరాబాద్ లో కంపెనీ ఉంది, ఆఫ్టర్ 200 km కి, ఆఫ్టర్ 300 km కి ఒక కంపెనీ ఉంది, డైలీ విజిట్స్ ఉంటాయి. లేదు ఆల్టర్నేటివ్ డేగా విజిట్స్ ఉన్న వాళ్ళకి తొందరగా ఛార్జింగ్ అవ్వాలి అనుకుంటే 7.2 kWh ఛార్జర్ తీసుకోండి. ఆర్ లేదు అంటే 3.3 కూడా తీసుకోవచ్చు. కాకపోతే 15 hours to 16 hours టైం పడుతుంది బ్యాటరీ ఫుల్ బ్యాటరీ ఛార్జ్ అవ్వడానికి. 7.2 kWh ఛార్జర్ 5 hours to 6 hours లో ఫుల్ బ్యాటరీ ఛార్జ్ అవుతుంది. అది నైట్ పెట్టుకోవచ్చు, తొందరగా ఛార్జ్ అవుతుంది. అండ్ ఫీచర్స్లు ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు మ్యాక్స్కి వెళ్ళొచ్చు. నేను ఎక్కువగా తిరుగుతాను, ఛార్జింగ్ ఎక్కువగా ఉండాలి, రేంజ్ ఎక్కువగా ఉండాలి, కిలోమీటర్ రేంజ్ ఎక్కువ ఉండాలి, బ్యాటరీ తొందరగా ఛార్జ్ అవ్వాలి అనుకుంటే మ్యాక్స్ తీసుకోండి. మ్యాక్స్లో బెస్ట్ అడ్వాంటేజ్ ఏంటిదంటే, ఫీచర్స్ ఉంటాయి, రేంజ్ ఎక్కువగా ఉంటుంది, లైఫ్ స్పాన్ ఎక్కువగా ఉంటుంది. 70,000 rupees ఎక్స్ట్రా పే చేస్తే మీకు ఈవీ మ్యాక్స్ అవైలబుల్గా ఉంటుంది, రేంజ్ ఎక్కువ వస్తుంది, కిలోమీటర్ రేంజ్ ఎక్కువ వస్తుంది. సో ఇది నా ఒపీనియన్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఎవరి నోటిఫికేషన్ మీకు అప్డేట్ ఉంటుంది. థ్యాంక్ యూ, బాయ్.